ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సాటర్డే చూసే ఉంటారు కదా, నేను తీసుకొచ్చిన వీడియో వచ్చేసి ఆరెంజ్ పీల్తో ఒక ఇన్స్టెంట్గా వైట్నింగ్ ఇచ్చే ఫేస్ ప్యాక్ చేశాను. ఆ ఫేస్ ప్యాక్ 100% రిజల్ట్ ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు, మీరు నా ఛానల్కి మొదటిసారిగా వచ్చారా, వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, అది ప్రెస్ చేయడం ద్వారా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఫేస్ ప్యాక్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. మనం ఫస్ట్ మిక్సింగ్ ప్రాసెస్ చూద్దాము. ఫేస్ ప్యాక్ ప్రాసెస్ కోసం నేను తీసుకుంటున్నాను ఇక్కడ 1 స్పూన్ ఆఫ్ ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకున్నాను. ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ వచ్చేసి నా డిఐవై ఆరెంజ్ పీల్ పౌడర్ అనమాట. కావాలంటే ఇది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్లో కూడా లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి కావాలనుకుంటే. ఇప్పుడు ఈ ఆరెంజ్ పీల్ పౌడర్తో పాటు నేను తీసుకుంటున్నాను 1/2 స్పూన్, 1 స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకున్నాం కదా, 1/2 స్పూన్ ఆఫ్ పెసరపిండి అయితే సరిపోతుంది. ఆరెంజ్ పీల్ ప్యాక్ కాబట్టి ఆరెంజ్ పీలే ఎక్కువ క్వాంటిటీలో ఉండాలి, అందుకని నేను ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకుంటున్నాను. దీంట్లో నేను యాడ్ చేస్తున్నాను. దెన్ నెక్స్ట్ కొంచెం నిమ్మరసం యాడ్ చేస్తున్నాను, ఈ మాత్రం అయితే సరిపోతుంది. నిమ్మరసం కూడా, నిమ్మరసం న్యాచురల్ బ్లీచ్గా యూజ్ అవుతుంది, స్కిన్ టోన్ చాలా బాగా ఇంక్రీజ్ చేస్తుంది, అందుకని నేను లైట్నింగ్ కాంప్లెక్సేషన్ ఉంటుంది కదా, మన స్కిన్ కాంప్లెక్సేషన్ చాలా బాగా ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది. దీంట్లో నేను కొంచెం యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మిల్క్ కూడా. మొత్తం ఒక థిక్ పేస్ట్ లాగా మన ఫేస్కి అప్లై చేసుకోవడానికి వీలుగా వచ్చేలాగా మొత్తం నేను ప్యాక్లా రెడీ చేస్తాను. మొత్తం ఫేస్ ప్యాక్ అంతా మిక్స్ చేసేసాను, ఇలా అయ్యింది ఒక థిక్ పేస్ట్ లాగా. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ని మన ఫేస్ మాస్క్ లాగా అప్లై చేసుకుందాము. ప్యాక్ ఫేస్కి అప్లై చేసుకునే ముందు ఇప్పుడు నేను నా ఫేస్ని వాష్ చేసుకొని వస్తాను ఫేస్ వాష్ తోటి. ఫేస్ అంతా వాష్ చేసుకొని వచ్చాను నేను, ఇప్పుడు ఫేస్ ప్యాక్ అప్లై చేస్తున్నాను ఫేస్కి. ఆరెంజ్ పీల్ పౌడర్లో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది స్కిన్ లైట్నింగ్ చేస్తుంది, ప్లస్ స్కిన్ చాలా స్మూత్గా చేస్తుంది. ఇది 100% నేను చెప్తున్నాను, ఎవరికైతే స్కిన్ రఫ్గా ఉంటుంది కదా, రఫ్గా ఉన్న వాళ్ళకి స్మూత్గా చేస్తుంది. ఆల్రెడీ నేను ఆరెంజ్తో ఫేషియల్ కూడా చేశాను, దానివల్ల కూడా చాలా బాగా రిజల్ట్ ఉంది, మీరే చూసారు కదా. ఇప్పుడు దీంతో కూడా ఈ ఆరెంజ్ పీల్ పౌడర్తో కూడా అంతే రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు ఈ ప్యాక్ని డైలీ వేసుకోవచ్చు, డైలీ 1 వీక్ అప్లై చేసుకున్నారంటే ఫేస్ మొత్తం మీకు గ్లోగా వస్తుంది. ఎవరికైతే పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉంటుంది కదా, వాళ్ళ పిగ్మెంటేషన్ కూడా ఓవర్కమ్ చేసుకోవచ్చు. బాగా డార్క్గా పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళైతే 2 మంత్స్లో మీరు మంచి కలర్లో వస్తారు. నార్మల్ పిగ్మెంటేషన్ వాళ్ళకి కానీ కొంచెం ఫెయిర్గా ఉండి తగ్గిపోయిన వాళ్ళకి కానీ ఇది 100% రిజల్ట్, 1 మంత్లో మీరు రిజల్ట్ చూసుకోవచ్చు. ఈ ప్యాక్ని కంప్లీట్గా డ్రై అవడానికి 20 మినిట్స్ టైం పడుతుంది, 20 మినిట్స్ తర్వాత నేను ప్యాక్ అంతా రిమూవ్ చేస్తాను. ఫేస్ ప్యాక్ అంతా కంప్లీట్గా డ్రై అయిపోయింది, నేను ఇప్పుడు దీన్ని రబ్ చేస్తూ రిమూవ్ చేస్తాను. ఇలా స్క్రబ్ చేస్తూ రిమూవ్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఫైన్ హెయిర్ ఉంటుంది కదా, ఆ హెయిర్ కూడా రిమూవ్ అయిపోతుంది కంప్లీట్గా. మీరు ప్యాక్ని హ్యాండ్స్ కూడా వేసుకోవచ్చు, ఎవరికైతే అన్వాంటెడ్ హెయిర్ ఉన్నాయో వాళ్ళకి ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా నలిపేటప్పుడు హెయిర్ కూడా వచ్చేస్తుంది దాంతోపాటు ప్యాక్తో పాటు. నేను ప్యాక్ని అంతా రిమూవ్ చేస్తాను రబ్ చేస్తూ. ప్యాక్ మొత్తం ఇలా రిమూవ్ చేశాను కదా, ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకొని చూపిస్తాను రిజల్ట్ ఎలా వచ్చిందో. ఫేస్ ప్యాక్ అంతా కంప్లీట్గా వాష్ చేసుకొచ్చిన తర్వాత నా ఫేస్ రిజల్ట్ ఇలా వచ్చింది కదా, చాలా బాగుంది కదా రిజల్ట్. ఫేస్ చాలా వైట్గా అయ్యింది ఈ ప్యాక్ వల్ల. ఈ ప్యాక్ మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు, వీక్లీ ఈ ప్యాక్ మీరు రెగ్యులర్గా 1 వీక్ యూజ్ చేసుకోండి. యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ మీకు వెంటనే తెలుస్తుంది. పిగ్మెంటేషన్ వాళ్ళు ఉన్న వాళ్ళైతే ఇది రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు, ఈ ప్యాక్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఎందుకంటే హోమ్లో ఇంట్లో యూజ్ చేసేవే మనం వాడాం కాబట్టి దీంట్లో ప్యాక్ కోసము మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇలా ఈ ప్యాక్ మీరు కూడా వాడి చూడండి.
ఈ ప్యాక్ మీరు హ్యాండ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎవరికైతే హ్యాండ్స్ బ్లాక్గా ఉంటాయో వాళ్ళకు కూడా ఈ ప్యాక్ యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. ఎలా అయితే ఫేస్ మీద రిజల్ట్ చూపిస్తుందో హ్యాండ్స్ మీద కూడా అలాగే రిజల్ట్ చూపిస్తుంది. అంతేనండి, ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను నేను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. అంతవరకు బాయ్.